కూర్చునే కుర్చీల దగ్గర నుంచి మంచాల దగ్గర నుంచి అంటే మన ప్రాసెస్ లో ఉన్న ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆరోగ్యకరంగా ప్రభుత్వం నుంచి తీసుకొస్తాం. అలాగే అర్జెంట్గా ఏమైనా కావాలంటే చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా మేము చేయడం మీరు అందరూ గమనించారు. అలాగే ఈ కోవిడ్ టైంలో బెడ్లు దొరక మాకు వచ్చే ఫోన్స్ కి మేమే ఒక కోవిడ్ సెంటర్ కేకేసీ లో పెట్టడం జరిగింది. సో అనేక మంది ఆరోగ్యవంతులై హ్యాపీగా ఇంటికి వెళ్తుంటే చాలా చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే ఈ కోవిడ్లో ఎప్పుడు ఎవరికి సీరియస్ అవుతుంది ఎవరి ప్రాణాలు పోతాయో తెలియని పరిస్థితి. మన ఆప్తులైన కొంతమంది ఆరోగ్యాన్ని నెగ్లిజెన్స్ చేసుకుని తర్వాత ఇన్ఫెక్షన్ అయ్యి చనిపోవడం తెలిసి నిజంగా చాలా బాధేసింది. వాళ్ళందరినీ కూడా పరామర్శించాము నిన్న ఈరోజు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. చాలా కాన్సన్ట్రేట్ చేయాలి మీ ఆరోగ్యం మీద. ఆ ఏముంది మామూలు జ్వరమే ఆ మామూలు తగ్గంటే నార్మల్ డేస్తో. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్న జ్వరం వచ్చినా చిన్నగా తగ్గొచ్చినా ఆయాసం వచ్చినా వెంటనే హాస్పిటల్స్కి వెళ్ళండి. ఎందుకంటే మీ ప్రాణం విలువ మీకు తెలియదు. మీకేదైనా అయితే మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి. కాబట్టి ఒక మగవాడు చనిపోయినా లేదా ఒక ఆడది చనిపోయినా ఇంట్లో ఐదు తలకిందులు అవుతుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. ఏ అవసరమైనా కూడా మేము మా స్టాఫ్ అందరం కూడా ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాం. అండ్ ప్రతి మనిషికి కావాల్సింది ఆరోగ్యం, చదువు, ఇల్లు. ఈ మూడింటి మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎంత డబ్బులు వెచ్చించి ప్రతి పేదవాడికి మంచి విద్యను అందించాలి వాళ్ళ పిల్లలకి అని చెప్పి మరి ఈరోజు స్కూల్ రెనోవేషన్స్ దగ్గర నుంచి పౌష్టికాహారాన్ని ఇవ్వడం దగ్గర నుంచి ఫీజ్ రియంబర్స్మెంట్ ద్వారా పెద్ద చదువులు పూర్తిగా ప్రభుత్వమే చదివించే విధంగా ఆ తర్వాత జాబ్స్ ఇచ్చే కార్యక్రమం ఈ దేశంలో ఎవరు చేయనటువంటి విధంగా ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే 4 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూడా మనం చూసాం. అలాగే ఈరోజు ఆరోగ్యం కోసం ఆయన ఏ విధంగా దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా హాస్పిటల్ రెనోవేషన్సే కాకుండా కోవిడ్ సమయంలో ముఖ్యంగా ఫ్రీ టెస్టింగ్ కానీ ఫ్రీ వ్యాక్సినేషన్స్ కానీ ఫ్రీగా కోవిడ్ సెంటర్లు ఆల్మోస్ట్ రాష్ట్రమంతా కూడా పెట్టి అందరి ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడారు. ఆరోగ్య శ్రీ కిందకి మరి కోవిడ్ తీసుకురావడమే కాకుండా 2000 జబ్బులకి మరి ఈరోజు ఇంక్లూడ్ చేసి పేదవాడు అప్పులు పాలు కాకుండా చూడటం మనం అందరం కూడా గమనించాం. అలాగే ప్రతి పేదవాడి కలైన ఇల్లు సాకారం చేస్తూ ఈరోజు 30 లక్షల మంది మహిళలకి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కూడా కట్టించడానికి స్టార్ట్ అయ్యి చాలా చోట్ల ఇల్లులు కూడా పూర్తిగా వస్తున్నాయంటే ఇలాంటి మనసున్న నాయకులు ఉన్నందుకు మనందరం సంతోషపడాలి. అలాంటి నాయకుడి దగ్గర ఒక ఎమ్మెల్యేగా ఒక ఏపీఎస్సీ చైర్పర్సన్ గా వర్క్ చేయడం మా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈరోజు మీ ఆడపడుచుగా నన్ను గౌరవించి నన్ను 2 సార్లు మీ ప్రేమాభిమానంతో ఎమ్మెల్యేగా గెలిపించి మీకు సేవ చేసే అవకాశాన్ని కల్పించారు. ఈరోజు నా ఆరోగ్యం బాగాలేనప్పుడు కూడా నేను బాగుండాలి అని అందరూ కూడా మరి గుళ్ళల్లో కానీ చర్చిల్లో కానీ మసీదుల్లో పూజలు చేసి అన్నదానాలు చేయడం అనేది నాకు అసలు మతిపోయింది. ఎందుకంటే రక్తం పంచుకొని పుట్టినా లేదా మనతో ఏదైనా సహాయం పొందిన వాళ్ళు చేస్తే అర్థం ఉంటుంది. కానీ ఆల్మోస్ట్ అందరూ కూడా ఎంతో అభిమానంతో మరి నేను బాగవ్వాలి అని చెప్పి ప్రేయర్ చేయడము నా దృష్టికి రావడము నేను ఫొటోస్ అవి చూసాను ఎవరో పెడితే గ్రూప్స్ లో. నిజంగా నేను ఏదైతే కలగన్నానో నాకంటూ ఒక నియోజకవర్గం ఉండాలి. నేను ఎవరికి సేవ చేస్తానో వాళ్ళని నేను చూసినప్పుడు వాళ్ళ ఫేస్ లో సంతృప్తిని చూడాలని నేను గతంలో కూడా నామినేటెడ్ పోస్ట్ వద్దని చెప్పి కూడా నేను గట్టిగా ఫైట్ చేసి ఎమ్మెల్యే అవ్వాలనుకున్నా. ఈ రోజు ఆ తృప్తి నాకు కళ్ళ ముందు కనిపిస్తుంది. నగిరి ప్రజలు సొంత కుటుంబ సభ్యులాగా ఎలక్షన్స్ లోనే కాదు నా కుటుంబం గురించి నా ఆరోగ్యం గురించి కూడా ఆలోచిస్తున్నారు అంటే ఇది నా అదృష్టంగా భావిస్తున్నా. ఖచ్చితంగా గవర్నమెంట్ పరంగా కానీ మా సొంతంగా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కానీ ఏమి చేయగలిగినా ఈ నియోజకవర్గ ప్రజలకి మరి 24 గంటలు 365 రోజులు అందుబాటులో ఉంటాం, చేస్తానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. జై జగన్.